అందరికీ నమస్కారం అండి. నా పేరు నారాయణదాసు మాధవి. మాది నాగర్ కర్నూలు జిల్లా లింగాల గ్రామము. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్నందువలన మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనే అంశమును ఒక కవిత ద్వారా వినిపిస్తాను. నా కవిత శీర్షిక క్యా రోణామత్. ఈ రమణీయమైన సుందర ప్రపంచమున రక్కసిలా అడుగుమోపిన కరోనా జనం గొంతులో గోరికట్టుటకు చూస్తుంది. అందుకే జర భద్రం. అగ్రదేశాలలో ఉనికి ఏర్పరచుకొని అన్ని దేశాలలో తన కణ విస్తృతికి వీర విహంగమై విరుచుకు పడుతుంది. అందుకే జర భద్రం. నాకేం కాదు, నన్నేమీ చెయ్యదు, నా వరకు వస్తుందా అంటూ విసుకుపోయేటట్లు విస్తరిస్తుంది. నీ ఎదపై మాటు వేసి కాటికి పంపిస్తుంది. అందుకే జర భద్రం. మాటామంతి పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్ళు, విందులు, వినోదాలు, కారుమబ్బుల్లో కాలక్షేపాలు అంటూ జనసంచారం చేస్తేవో నీకు అదే చివరి శవయాత్ర అవుతుంది. అందుకే జర భద్రం. అన్నీ మరచి హాయిగా నీ గృహమే స్వర్గసీమగా సేద తీరు. బయట తిరిగి యమసీమకు దారులు వేసుకోకు. కరోనా చేతిలో చిక్కి కకావికలం కాబోకు. అందుకే జర భద్రం. దేహశుభ్రతను పాటిస్తూ వైరస్ను అవేర్నెస్తోనే అణిచివేద్దాం. శాంతముతో శానిటరైజ్లను, మాస్కులతో మౌతును, సోషల్ డిస్టెన్స్ను పకడ్బందీగా పాటిస్తూ ఏకతను ఐక్యతతో పాటిద్దాం. పోలీస్, ఆరోగ్య సిబ్బంది సూచనలు పాటిస్తూ సదా శుద్ధిపై దృష్టి సారించి జబ్బు పడకుండా జర భద్రంగా ఉండు. మన గుట్లో మనం ఉండి నిర్భయంతో నిబ్బరంగా ఉందాం. కథన రంగంలో కాలుదువ్విన కరోనాని కర్ఫ్యూతో కనుమరుగయ్యేటట్లు కృషి చేద్దాం. దేశ భవిష్యత్తు నిర్మాణ సారథులమై పయనించి కరోనా తో మరేగా అంటూ సవాల్ విసిరి చాపకింది నీరు లాంటి మహమ్మారిని జయిద్దాం. స్వస్తి.